ఏంటి గిన్నె చూస్తుంది అనుకుంటున్నారా అండి? ఇదైతే పాల గిన్నె అండి. పాలు అయితే కొద్దిగా ఉన్నప్పుడు మనకు మాడిపోతుంటుంది ఎందుకంటే అలాంటివి చాలా క్లీన్గా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలా అనేసి అయితే నేను చూపించానండి. అదేంటో ఎలాగా అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రతీష్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. ఇవాళ వీడియో ఏంటంటే చూడండి, పాల గిన్నె అండి. ఇదైతే చాలా పాలు పెట్టి మర్చిపోయానండి. కొద్దిసేపు అయ్యాక చూస్తే ఇలా అయ్యింది. ఇదైతే ఎలా క్లీన్ చేసుకోవాలో ఏంటో అనేది అయితే ఇవాళ అయితే వీడియో చూస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి. ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చల్లి క్లీన్ చేసుకోవచ్చు అండి, త్వరగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే ఎలా అంటే ఒక నిమ్మకాయ అండి, అలానే సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా అండి. అదే ఇంట్లో ఉంటుంది కదా వంట సోడా. ఇదైతే ఈ మూడింటితోనే ఇప్పుడైతే చాలా క్లీన్గా చేసేసుకోవచ్చు అండి. కొత్త గిన్నెలాగా అయితే చేసేద్దాము. పదండి వెళ్దాం ప్రాసెస్లో. చూడండి ఫస్ట్ అయితే లెమన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఈ గిన్నె అయితే పెట్టుకోవాలి. ఇలా ఈ వాటర్ అయితే ఇక్కడ ఎక్కడెక్కడ బ్లాక్గా ఉందో అక్కడి వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలండి. ఇవి అయితే బాగా మరగనివ్వాలి. చూడండి ఇలా మూత అయితే పెట్టేద్దాం, త్వరగా అయితే క్లీన్ అయిపోతుంది. త్వరగా వాటర్ అయితే బాయిల్ అవుతాయండి. ఇలా వేస్తే చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఇలా బాగా మరగాలి. ఇప్పుడైతే ఇందులోనే ఈ నిమ్మకాయ పిండి అయితే ఇందులోనే వేసేసుకోవాలండి. రెండో వేసిస్తున్నాను. అలానే ఉప్పు, ఈ బేకింగ్ సోడా కూడా వేసేసి మొత్తం బాగా కలిపేయాలండి. ఇలా అంటే వాటర్ అయితే అప్పుడే చేంజ్ అయిపోతుంది. కొద్దిసేపు ఇలానే ఉంచాలి, ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేస్తే చాలండి. చూడండి అప్పుడే బబుల్స్ బబుల్స్గా బ్లాక్గా వచ్చేస్తుంది. నీట్గా క్లీన్గా అయితే అంతా పోతుందండి. చూసారా ఫ్రెండ్స్, ఈజీగా అయితే ఇలా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ అనేవి దాంట్లో పంపేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అన్ని దీంట్లో వేసేసి ఇప్పుడైతే ఇది ఒక్కటే ఉంది కదా, ఇక్కడ మొత్తం అయితే బ్లాక్గా అయింది. చూసారా ఇలా అంటేనే పోతాను. చూసారా అండి, చూడండి ఈ నిమ్మకాయ అంటే ఇలాంటి పీచు ఉంటుంది కదండి స్టీల్ది, దీంతో ఇలా రుద్దామంటే పోతుందండి. అంతా ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటుంది. ఇంకా వాటర్లో వేడి అయింటాయి కదండి, వేడి వాటర్ వేసింటాము, చాలా చాలా మెత్తగా అయింటుంది. ఇప్పుడు దీంతో ఇలా రుద్దగానే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా రుద్దగానే పోయింది. చూసారా క్లీన్గా అయితే అయిపోతుందండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ టిప్ వల్ల. ఈ టిప్ వల్ల చూసారా ఇలా బ్లాక్గా ఉంది, అంతా క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత డర్టీగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఎలా క్లీన్ అయిందో. ఇప్పుడైతే ఇది ఒక్కటే ఇంకొకసారి రుద్దామంటే అంతా క్లీన్ అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి మరక లేకుండా అయితే నా గిన్నె అయితే క్లీన్ అయిపోయింది. చూసారా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ టైప్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి. చూసండి, చూసారా ఎంత క్లీన్గా అయిందో. చూడండి ఎక్కడైనా మరక కనిపిస్తుందో మీకు మీరే చూసి చెప్పేయండి. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఎంత క్లీన్గా అయిందో. అండి ఇవాళ వీడియో అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఇలా క్లీన్ చేసుకోవడమే అండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.